Hi viewers, AMPM channel ni subscribe cheskondi. Maa channel latest videos, notifications kosam ikkada kanipistunna bell icon ni click cheyandi. నాడు కర్ణాటక బోర్డర్లో హోసూరు అనే చోట మన తెలుగు పాఠశాలలు ఉన్నాయి. ఆ తెలుగు పాఠశాలలో పిల్లలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు చదువుకున్నారు. సడన్గా వాళ్ళ 10వ తరగతి వచ్చేటప్పటికి తమిళంలో పరీక్షలు రాయమని చెప్పని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు జయలలిత గారు లెటర్ రాశారు, పల్లె రఘునాథరెడ్డి గారిని పంపారు, ఆయన పట్టించుకురా. అప్పుడు మళ్ళీ మేమంతా హోసూరు వెళ్ళి ధర్నాలు చేసి అక్కడ తిరుగు ఎమ్మెల్యే ఉంటే ఆయన కొట్టుకుని అక్కడి నుంచి మెడ్రాస్ హైకోర్టుని కదిల్చి చివరికి ఆ మెడ్రాస్ హైకోర్టుని జడ్జిమెంట్ తెచ్చాం. అట్లాంటి కష్టం అక్కడ పడితే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు వాళ్ళు నడిపేటువంటి ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో కేవలం ఇంగ్లీష్ మాత్రమే ఎంతో సబ్జెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ప్రవేశ పరీక్ష సోషల్ స్టడీస్లో ఇంగ్లీష్లో రాయాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు, వాళ్ళు ఆ పోటీకి తట్టుకోలేరు. అందుచేత ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, ఏబీపీఎస్సీ అధికారులు కూడా కోరేది ఏంటంటే, అయ్యా ప్రత్యామ్నాయంగా తెలుగు ప్రశ్న పత్రాలు కూడా మీరు వాళ్ళకి ఇవ్వండి, మీరు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తెలుగును చంపేటువంటి పని చేయొద్దు అని చెప్పింది. ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి మనం పరిపాలించిన ప్రభుత్వం తెలుగును ఎటు చంపేసింది. ఇప్పుడు ఈ ఉద్యోగాలన్నీ కూడా మన విద్యార్థులు రాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు, ఆర్ఆర్బి వాళ్ళు, అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తుంటే మన తెలుగు రాష్ట్రంలో ఇంగ్లీష్లో ప్రశ్న పత్రం ఇచ్చి మన పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే తక్షణం చర్య తీసుకుని తెలుగులో కూడా ప్రత్యామ్నాయంగా పరీక్ష రాయడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాం.